ఇప్పుడు దేశం మొత్తం మీద ఎక్కడ చూసినా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి అలాగే హైదరాబాద్ లాంటి మహాపట్నాల్లో ఆల్మోస్ట్ బోట్లు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది వీటన్నిటికీ కారణం మనం కొద్దిగా విశ్లేషించాల్సిన సమయం ఇప్పుడు ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ ఇది అయిన తర్వాత స్టడీ చేస్తుందని చెప్పారు కానీ మానవులు జీవితం స్టార్ట్ అవ్వడమే నదులు ఒడ్డున స్టార్ట్ అయింది నదులకి ఎంత దూరంలో మనం ఉండాలి నదీ పరివాహక ప్రాంతం నదికి విడిచిపెట్టకపోతే ఏ రోజైనా ఇబ్బందులు మనకి తప్పవు అది ఇక్కడైనా ఈ దేశమైనా ఏ దేశమైనా కూడా వరదలు ఎందుకు వస్తాయి అంటే నార్మల్గా వర్షాలు ఎక్కువ పడడం వల్ల రాకపోతే నదులు మా ఆనకట్టలు బ్రీచ్ అవ్వడం వల్ల గండి పడ్డం వల్ల రకరకాలుగా సంభవిస్తుంటాయి అయితే దీనికి మన నివారణ ఉపాయం ఏంటంటే ముందు నదీ పరివాహక ప్రాంతం నదికి విడిచిపెట్టడం ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే పల్లెం ప్రాంతం అంతా కూడా వ్యవసాయాలు ఏం చేసుకున్నా బాగా నీరు ఎక్కువ ఉన్న దగ్గర వరిలాంటిది పండించుకోవడం నీరు తక్కువ ఉన్న దగ్గర వేరేది చేయడం ఏదైనా సరే పల్లె ప్రాంతాలు వ్యవసాయానికి వాటికి వదిలేసి మెరక ప్రాంతాల్లోనే నివసా నివాసం ఉండేవారు అటువంటిది ఇప్పుడు పల్లె ప్రాంతాలన్నింటినీ కూడా ఫిల్ చేసి అర్బన్ సెటిల్మెంట్స్ రావడం ప్రారంభించినాయి అది ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఏ దేశం చూసినా వరదలు బాధపడుతుంది ఎందుకు బాధపడుతుంది అంటే ప్రతి దేశంలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది ఏ దేశంలో కూడా నదీ పరివాహక ప్రాంతాన్ని నదికి విడిచిపెట్టలేదు మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే నదీ పరివాహక ప్రాంతాన్ని గుర్తించి దాన్ని మ్యాప్ చేసి ఆ పర్టికులర్ ఏరియా వరకు కూడా కన్స్ట్రక్షన్స్ లేకుండా చూస్తే నది వచ్చినప్పుడల్లా కూడా భూగర్భ జలాలని వరదలు వచ్చినప్పుడల్లా కూడా భూగర్భ జలాలని నింపి మన మానవులకు ఎంతో ఉపకారం చేస్తాయి అటువంటిది వర్షం వస్తే భయపడడం రెండు రోజులు వర్షం రాకపోతే కరువు ఈ రెండు పరిస్థితుల నుంచి భయపడాలంటే భూగర్భ జలాల నిండి మార్గం చా మనం ఇప్పటివరకు రోడ్లు ఎండ్ టు ఎండ్ తయారు చేసి ఆ పక్కనే ఇదివరకు డెఫినెట్గా బ్రిటిష్ టైంలో కూడా డెఫినెట్గా రోడ్ షోల్డర్స్ ఎప్పుడు కూడా పదిహేను అడుగులు రోడ్డు రెండు వైపులా కూడా మట్టితో ఉండాలి నీరు భూమిలోకి ఇంకేటట్టు ఉండాలి అని శాస శాసనాలు ఉన్నాయి మనకి అవన్నీ పక్కన పెట్టేసి ఎండ్ టు ఎండ్ సిమెంట్ కట్టేస్తున్నాం ఎందుకంటే ఈజీ టు మెయింటైన్ అని మనం ప్రకృతి ఆడుకుంటే ప్రకృతి మనతో ఆడుకుంటే చాలా వికృతంగా ఉంటుంది ప్రకృతి మనకి జీవం పోసింది అదే ప్రకృతిని మనం ఆయన పరిరక్షించుకోకుండా ఉంటే మనం ప్రాణాలు తీయడానికి కూడా ప్రకృతి వెనుకాడదు ఈ విషయంలో ప్రభుత్వాలు ప్రజలు అందరూ కూడా ముందుకొచ్చి మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి మన నదీ పరివాహక ప్రాంతాలను ఐడెంటిఫై చేసి అది నదుల గురించి ఉంచాలి అలాగే ముఖ్యంగా అడవులు తగ్గడం వల్ల వరదలు ఎక్కువ వస్తాయి అదే అడవు అడవులు ఉంటే ఆ ఫ్లోని కొద్దిగా స్లో చేసి ఈ వరదలు రాకుండా ఆపేయడానికి కొద్దిగా ఉంటుంది అలాగే మనం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే ఈ అన్నిటికీ ప్రధాన కారణం మనం పర్యావరణంతో ఆడుకోవడం కాబట్టి ఇది ఈ టైం సమయం కాకుండా ఇప్పుడు అందరం బాధలు పడుతున్నాం కాబట్టి ఈ బాధలు తగ్గిన వెంటనే దీని మీద ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం